ప్రశ్న మనం పెద్దాపురం శాసనసభ్యులు మాజీ హోంమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైన నిమ్మకాయల చినరాజప్ప గారితో ఉన్నాం. అసలు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఏ విధమైన గౌరవం దక్కుతుంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కసారైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి పదవి సంపాదించాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే బాగుండేది. అలా కాకుండా ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధలేదు, నాకు డబ్బే కావాలని ఆయన ఆలోచనతో ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఎందుకంటే ఈయన వస్తానే రాజధాని పాడు చేసి మూడు రాజధానిని పెట్టి రాజధాని పాడు చేయండి. ఓ రాష్ట్రానికి రాజధాని కావాలి, రాజధాని అభివృద్ధి హెడ్ క్వార్టర్లో ఉండి పూర్తిగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మూడు రాజధాని పెట్టాడు ఆయన. ల్యాండ్ ఆర్డర్, ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఫైనాన్షియల్ మరి ఆర్థిక పరిస్థితి బాగుండాలి. బాగుండాలంటే ఈ వనరు ఎలా సమీకరించాలన్నది కావాలి. వనరులు సమీకరించడం పోయి అప్పులు పోలైపోయి ఇవాళ కనీసం అభివృద్ధి శూన్యమైపోయి ఇవాళ ఏదో నేను సంక్షేమం చేస్తానని చెప్పుకుంటే అది కూడా అరకొర చేసి ఇవాళ పూర్తిగా ఫెయిల్ అవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలన్నీ కూడా, ప్రజారంజిక పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ కానీ, చంద్రన్న బీమా కానీ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకా ఇండస్ట్రీస్ తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా సహకారం చేయకపోవడం అందరూ కూడా బయటకు పోవడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఈయన వచ్చిన వెంటనే నేను ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పినప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా నిరుద్యోగులకే ఉండిపోయారు. ఉన్న ఇండస్ట్రీస్ పోవడం వలన ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అలాగే ఇవాళ వ్యవసాయదారుడికి సంబంధించి వ్యవసాయుడు కొత్త సిస్టమ్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి రైతులు కూడా ధాన్యం అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ రైతు లేడు. అలాగే సబ్సిడీని రద్దు చేయడం జరిగింది, రైతులు గగ్గోలుగా ఉన్నారు. అలాగే కౌలు రైతులు, అలాగే కార్మికులకి మొదట ఇసుక టైట్ చేయడం వలన కార్మికులకి భవన కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళందరికీ పని లేక రోడ్డు మీద పోలేకపోయి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాగే కరోనా నిధులు వచ్చి కరోనా సరిగ్గా ఆరంగా చేయలేదు, కరోనా నిధులు కూడా డైవర్ట్ చేశాడు. అలాగే ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు దానికి ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇవాళ రాష్ట్రంలో మరి ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకురావడం జరిగింది. ఇలాగా ఈయన పరిపాలన ఈ విధానం వలన పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇవాళ జనం తిరుగుబాటు వచ్చింది. ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెళ్ళినా ఇలా జేజేలు పలుకుతున్నారంటే ఇతను సమర్థుడు కాదు, ముఖ్యమంత్రిగా ఇతను ఫెయిల్ అయ్యాడు, ఇతని వలన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అప్పులు పోలైపోతుంది, ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది అన్నది ఆలోచనతో ప్రజలు ఉన్నారు. సార్ ప్రస్తుతం అధికార పక్షం ఏ విధంగా పరిపాలన అందిస్తుంది, అసలు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఎలా చేశాడు, ఈ 4 సంవత్సరాలు ఎలా చేశాడు అబ్జర్వ్ బేరే చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజున కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దాని ఆర్థిక పరిస్థితిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడి నుంచి తెచ్చి ప్లాన్డ్గా ఎలా గ్రామాలు అభివృద్ధి చేశాడు, సిమెంట్ రోడ్లు వేసాడు, మంచినీళ్ళ సౌకర్యం కల్పించాడు, ఎడ్యుకేషన్ ఉద్దుపేసాడు, అన్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాడు. మరి ఈయన వచ్చిన తర్వాత మరి ఎలా అప్పు ఎప్పుడు చూసినా అప్పుల కోసమే చేస్తున్నాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఉందంటే ఇంక ఎలాగా నమ్ముతారు జనాలందరూ? అంచేత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి క్రేజ్ పెరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని బాగా చేశాడు. మళ్ళీ ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడదు, లేదా రాష్ట్రం దెబ్బతింటుందని ఆలోచన ప్రజలు వచ్చారు. అందుకని ఇలా కోవిడ్ అయిన తర్వాత కోవిడ్ దాకా జడిసారు, కోవిడ్ ఉందా లేకపోతే ఈ ప్రభుత్వం మేము బయటకు వస్తే జైలు పెడతాను, కేసులు పెడతాను భయపడ్డారు. ఇప్పుడు అన్నీ కూడా బయటకు వదిలేరు, ఇలా బయటకు వచ్చారు. అందుకే వేలాది మంది, లక్షలాది మంది బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు స్వాగతం వాళ్ళు. ప్రస్తుతం చీకటి జీవోలని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ జీవోలను తీసుకురావడం వెనుక రాబోయే రోజుల్లో లోకేష్ చేసే పాదయాత్ర కోసం ఇటువంటి జీవోలు తీసుకొచ్చారా? సలహాదారులు చాలామంది ఉన్నారు, అది ఒక్కడు కూడా కరెక్ట్ సలహాదారు ఎవడు. ఎందుకంటే ఆయన జీవోల్లో కూడా తప్పుడు జీవోలు ఇస్తూ ఉంటాడు, అది కూడా రూల్కి తగ్గట్టుగా ఇవ్వడు. నిన్న నేను ఇచ్చిన జీవో కూడా ఏది మీటింగ్లు సమావేశాలు వెళ్ళొద్దు అన్నది కూడా తప్పుడు జీవో ఇచ్చాడు. అలాగే ఈయన జీవోలు కూడా కరెక్ట్గా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. సలహాదారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు, అధికారులు అందరూ కూడా తప్పుకు తిరగడానికి చూస్తున్నారు. ఈయన వల్ల మనం బుక్ అయిపోతామో, లేదా మన కేసులు పోవాలిపోతామో, మనం కోట్లు తిరగవలసి వస్తామో ఆలోచనతో ఈ అధికారులు కూడా ఇవాళ వచ్చారు.
చంద్రబాబు నాయుడు పాదయ చంద్రబాబు నాయుడు చేతిన క్రేజ్ వస్తుంది, అందరికీ తెలుసున్న విషయమే. లోకేష్ గారు 27 నుంచి ప్రారంభిస్తున్నాడు కనుక అదే స్థాయిలో మళ్ళీ లోకేష్ గారు కూడా ఈ జనం చేయగలుగుతారు. పరిస్థితి మన పరిస్థితి ఏంటన్నది ఆలోచనతోటి దాన్ని జరగకూడదా చేయాలని చెప్పి జీవో తీసుకొచ్చారు.